చందమామ కథ రెండు విందులు రచయిత అవసరాల రామకృష్ణరావు తుని ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అమిత భేదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు భార్య ఐదు మినప సున్నుండలు చేసి గుడ్డలో ఇచ్చింది అతను ఆ మూట కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురుపొద కనిపించాయి ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూటని వెదురుపొదలో గెడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు తెల్లారి కొంత పొద్దుక్కాక గానీ అతనికి మెలకు రాలేదు తీరా అతను లేచేసరికి రాత్రిపూట మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకి పైకి నిలబడి ఉంది దాంతోపాటు అతని మినపసున్నుండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోనే మళ్ళీ నిద్రిపాడు ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకి మినపసున్నుండల వాసన తగిలింది వెదురుగడకు వెళ్లాడే మూట చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్నుండలు ఐదుగురు తిన్నారు చెరువుగట్టును నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్నుండలకు బదులుగా ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు అతను లేచేసరికి సాయంకాలం అయింది వెదురుగడ కిందకి వంగి ఉంది ఆకలి దహించుకుపోతుండడం ఉండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది అతని ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టెలో నుంచి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచభక్ష పరిమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు అతను భోజనం చేసి సంతోషంతో పెట్టి తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకి సంగతంతా చెప్పాడు మర్నాడతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వాళ్ళందరికీ షటర్ సోపేతంగా విందు చేశాడు వచ్చిన వారంతా పెట్టెని గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు భార్య చేత మెనుపు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయాడు ఎప్పట్లాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్తూ సున్నుండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు మినప సున్నుండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు మర్నాడు సాయంకాలం బెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు మూటలో పెట్టే ఉంది తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి మేరలేదు మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళని అందరినీ విందుకు పిలిచాడు అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్టిమూతి తెరిచాడు తెరిచేసరికి అందులో నుంచి అతిథికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతో సహా బయటకు వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగళ గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తలనూన్నగా గొరగసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలో బోడిగుళ్ళు అయ్యాయి తర్వాత మంగళవాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు ఆ రోజున ఆ ఊళ్ళో అన్నం తిట్టని వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టని సముద్రంలో పారేయించి తన అత్యాసకు తగిన ప్రయాశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు స్వస్తి